హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ అన్న వాడితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇవాళ కవిత గారి బెయిల్ కు సంబంధించి రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతుందంట కదా సార్, మరి బెయిల్ వచ్చేస్తుందా, వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా సార్? అంటే ఇది యాక్చువల్గా మధ్యంతర బెయిల్. ఆమె అడిగింది ఏంటంటే, వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి ఆర్యకి 11th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి 16th వరకు ఉంటుంది. సో 16th వరకు ఇంటీరియం బెయిల్ ఇమ్మని అడిగారు. ఓకే, అయితే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా ఉంది. మామూలుగా గతంలో కూడా సుప్రీంకోర్టులో వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టు కింది కోర్టులో నుంచే మీరు ట్రై చేసుకోండి, ట్రయల్ కోర్టులోనే చూసుకోండి అని చెప్పారు. ఆ రకంగా మొన్న వాదనలు జరిగినప్పుడు దాన్ని కౌంటర్ వేయడానికి టైం అడిగింది ఈడీ. సో ఈరోజు విచారణకు వస్తుంది. విచారణ ఈడీ కానీ మళ్ళీ టైం అడిగితే ఆ ప్రాబ్లము ఒకటి. రెండవది, ఒకవేళ ఈడీ కానీ కౌంటర్ చేయకపోతే, అంటే ఈమె బెయిల్ ఇచ్చినా పర్వాలేదు అన్నట్టుగా కానీ ఉంటే ఈజీగా బెయిల్ వస్తుంది. కానీ ఈడీ ఖచ్చితంగా కౌంటర్ చేస్తుంది. ఎందుకంటే మొన్న కూడా ఈడీ ఏం చెప్పిందంటే, ఈమె చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సను, ఎక్స్ సీఎం కూతురు, ఎమ్మెల్సీ కాబట్టి ఈ కేసులో ఆమె బయట ఉంటే సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే వాదన. రెగ్యులర్ వాదన అది, ఎనీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చేసే వాదన ఏంటంటే బెయిల్ ఇవ్వకూడదనే దానికి వాదన చేస్తుంటారు. అంటే ప్రధానంగా బెయిల్ ఇవ్వకపోవడం అనేది మూడు అంశాల మీద ఆధారపడింది. అది ఒకటి ఫ్లైట్ రిస్క్, విదేశాలకి పారిపోతారని. రెండవది సాక్షుల్ని బెదిరించడం కానీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ చేస్తారని. మూడవది సాక్ష్యాధారాలని తారుమారు చేస్తారు. ఈ మూడు కారణాలతో బెయిల్ రిజెక్ట్ అవుతుంటుంది. ఈ మూడు కారణాలే చెప్తుంటారు ఇన్వెస్టిగేటివ్. కానీ పిఎంఎల్ఏ చట్టం వేరు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం ఏంటంటే, అందులో సెక్షన్ 45 ఉంది. ఆ సెక్షన్ 45 ఏంటంటే, ట్విన్ కండిషన్స్ మీట్ అయితేనే బెయిల్ ఇవ్వాలన్న ఒక ఇది ఉంటుంది. ట్విన్ కండిషన్స్ అంటే అర్థమేందంటే, ఒకటి ఈ కేసులో పలానా పర్టికులర్ ముద్దాయి నిర్దోషి అని కోర్టు నమ్మాలి, రెండు బెయిల్ ఇచ్చిన తర్వాత నేరానికి పాల్పడరు అని కూడా కోర్టు నమ్మాలి. ఈ రెండు కండిషన్. సో నిర్దోషం నమ్మాలంటే ట్రయల్ మినీ ట్రయల్ జరగకుండా నిర్దోషాన్ని ఎలా నమ్ముతుంది కోర్టు? సో అందువల్ల ఈ దీంట్లో బెయిల్ రావడం కష్టం. నిన్ననే మోడీ కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు సుప్రీంకోర్టులో కూడా, మీకు బెయిల్ రాదని, అంటే కేజ్రీవాల్కి వీళ్ళకి. సో ఈ చట్టం అలాంటిది చట్టం, అందుకనే ఈ చట్టాల కింద అరెస్టులు చేస్తున్నారు. మోడీ ఏం చేస్తున్నాడంటే ప్రత్యర్థుల్ని వేటాడి వాళ్ళని వేధించడం అన్న టార్గెట్ పెట్టుకున్నాడు. నిన్న ఇది ట్రైలర్ మాత్రమే అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ గెలిస్తే మాత్రం ఇంకా మోడీతో అన్నా ఉండాలి, లేదా జైళ్ళలోనూ ఉండాలి. ఇంతే, వేరే మార్గం ఎవరికి లేదు. సో అది రాబోతుంది. ఇప్పుడు చాలామంది మోడీని సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా నెక్స్ట్ ఉంటుంది మ్యూజిక్. ఎందుకంటే అభివృద్ధి అను, ఇంకోటను, హిందుత్వం అను వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కానీ అన్నిటికంటే కూడా మనిషికి కావాల్సింది ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ లేదనుకో, మనకి చైనా వాళ్ళకి తేడా ఉండదు, పాకిస్తాన్కి మనకి తేడా ఉండదు, చాలా అరబ్ దేశాలకు మనకి తేడా. మన రెండోది ఏంటంటే ఫ్రీడమ్కి అలవాటు అయినాం మనం. సో అలాంటిది ఇవాళ అన్ని రకాల ఫ్రీడమ్స్ మెల్లమెల్లగా పోతుంది. ఇప్పుడు మనమే చాలామంది ఏమనుకుంటున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళ మీద ప్రతిపక్షాల మీద అనుకుంటున్నారు, అది అంతటి తాగదు, పౌరుల మీద కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఖచ్చితంగా ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే ఏ రకమైన మోడీకి ఏ రకమైన వ్యతిరేకతను సహించే పరిస్థితిలో లేడు. అది ప్రతిపక్షాలు కావచ్చు, పౌర సమాజం కావచ్చు, లేకపోతే వివిధ రకాల ఎన్జిఓ సంఘాలు. దాదాపు 25,000 ఎన్జిఓస్ని మోడీ దెబ్బతీయగలిగాడు. వచ్చినాక 100,000 ఎన్జిఓలు ఉంటాయి దేశంలో. సో ఇవన్నీ సపోర్ట్ చేసేవాళ్ళు మోడీ అందభక్తులు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది మనం ఇప్పుడు చెప్తుంటే మన మీద కూడా వాళ్ళు ట్రోల్ చేస్తారు, కానీ మెల్లమెల్లగా అర్థమవుతుంది తర్వాత. ఎందుకంటే ప్రపంచ చరిత్రను చూస్తే అనేక నియంతల ప్యాటర్న్ ఒకే రకం ఉంటుంది. ఫస్ట్ ఒకరిని టార్గెట్ చేస్తారు, ఇంకొకరిని టార్గెట్ చేస్తారు, అలా మెల్లమెల్లగా మొత్తం సమాజాన్ని వాళ్ళు టార్గెట్ చేసి తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. అదే పోకడం మనకి, అదే ప్యాటర్న్ మోడీ కూడా చేస్తున్నాడు. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు కవితకి బెయిల్ వచ్చే అవకాశం లేదు మామూలుగా అయితే.
ఒకవేళ ఇన్ కేసు రేర్ దీంట్లో మధ్యంతర బెయిల్ 21st వరకు వచ్చే అవకాశం ఉంది. ఆమెకైతే 9th వరకు ఉంది ఈ ఇప్పుడున్న ఈ జుడిషియల్ కస్టడీ 9th వరకు ఉంది. 9th తర్వాత మళ్ళీ జనరల్గా అయితే పొడిగిస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్న వాళ్ళు మనం చూస్తే రెండు రకాలుగా ఉన్నారు. ఒకటేమో మోడీకి సరెండర్ కాకుండా ఈడీకి లొంగకుండా అప్రూవల్గా మారకుండా ఉన్నవాళ్ళు జైళ్ళలోనే ఉన్నారు. సత్యేంద్ర జైన్ మినిస్టర్ ఆప్ మినిస్టర్ జైల్లోనే ఉన్నాడు. తర్వాత సంజయ్ సింగ్ జైల్లోనే ఉన్నాడు. మనీష్ సిసోడియా జైల్లోనే ఉన్నాడు. వీళ్ళందరూ జైల్లోనే ఉన్నారు. అయితే వీళ్ళు ఎవరైతే అప్రూవర్గా మారిపోయారు, శరత్చంద్రారెడ్డి కావచ్చు, తర్వాత మాగుంట రాఘవరెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా బెయిల్ వచ్చేసింది. అప్పుడు ఎట్లా వస్తుంది? ఈడీ వాళ్ళని వ్యతిరేకించదు, బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ వ్యతిరేకించదు. సో దాంతో కోర్టు కూడా ఈడీకి అభ్యంతరం లేనప్పుడు కోర్టుకి కూడా అభ్యంతరం ఉండదు. ఎప్పుడైనా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అబ్జెక్ట్ చేస్తేనే కోర్టులు బెయిల్ ఇవ్వడాన్ని ఇబ్బంది పడతాయి. సో ఆ రకంగా ఈమెకు అబ్జెక్ట్ చేసే కండిషన్లే ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, ప్రధాన టార్గెట్ వాళ్ళకి కవిత కంటే కూడా ప్రధాన టార్గెట్ కేజ్రీవాల్. ఇప్పటికిప్పుడు కవితను అరెస్ట్ చేసిన అరెస్ట్ చేయకపోయినా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు తెలంగాణలో. కానీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి దేశంలోనే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కేజ్రీవాల్ ఏంటంటే ఆయనకు ఒక క్లీన్ ఇమేజ్ ఉంది ఇప్పటి వరకు. రెండోది ఒక ఆర్డినరీ మ్యాన్గా ఆయన జనంలోకి వెళ్ళగలిగాడు, ఆమ్ ఆద్మీ అనే ఒక ట్యాగ్ లైన్తో వెళ్ళగలిగాడు ఆయన. రెండోది ఒక గవర్నెన్స్ కావచ్చు, రెండవది సంక్షేమం కావచ్చు, ఈ రెండు విషయాల్లో కూడా సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా ఢిల్లీకే పరిమితం కాకుండా ఆయన పంజాబ్కి విస్తరించాడు, గుజరాత్లో 14% ఓటు షేర్ వచ్చింది, గోవాకి వెళ్ళాడు. దీన్ని కట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి కనబడుతుంది. కాంగ్రెస్ కంటే దాంట్లో ఇంటర్నల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని కట్ చేయడం బీజేపీకి పెద్ద కష్టంగా లేదు. కానీ కేజ్రీవాల్ని కానీ కంట్రోల్ చేయకపోతే కేజ్రీవాల్ నెక్స్ట్ ఈ 5 ఏళ్లలో బాగా గ్రో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని కేజ్రీవాల్కి కూడా బురదండిచ్చి చేయాలి. నిజానికి 40 ఫండ్స్ అనేవి చూసుకుంటే ఈ బీజేపీకి 8000 కోట్లు వస్తే ఆపు పార్టీకి 62 కోట్లు వచ్చాయి. 62 కోట్లు ఎక్కడ, 8000 ఎక్కడ? సో బీజేపీకి ఎవడెవడిచ్చాడో, ఏ ఏ కంపెనీ ఇచ్చారో, ఆ కంపెనీకి ఏమేమి మెయిల్ చేశారో కూడా మీడియా మొత్తం ఇప్పుడు డేటా బయటకు తీస్తుంది, ఎలక్ట్రల్ బాండ్ బయటకు వచ్చిన తర్వాత. సో కాబట్టి ఇక్కడ ఏ పార్టీ కూడా తమ 40 ఫండ్ విషయంలో సత్యవంతులని చెప్పడానికి లేదు. బీజేపీకి ఎక్కువ వచ్చింది కాబట్టి బీజేపీ మోస్ట్ కరప్ట్ పార్టీ ఆ విషయంలో. కానీ మోడీ ఏం ముద్ర వేస్తున్నాడు, ప్రతిపక్షాలే కరప్ట్ అని ముద్ర వేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అతను అబ్సల్యూట్గా అధికారం ఉంది, దాన్ని ఉపయోగిస్తున్నాడు, అన్ని వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. మీడియాను కంప్లీట్గా తొక్కేయడం అన్నా తొక్కేయడం లేదా గుప్పెట్లో పెట్టుకోవడం అనేది చేస్తున్నాడు. ఈవెన్ ఫారిన్ మీడియాను కూడా చాలామందిని, ఫారిన్ జర్నలిస్ట్ని బయటికి పంపించేశారు బలవంతంగా. బీబీసీ లాంటి వాళ్ళని కూడా వేధిస్తూ ఐటీ రైట్స్ చేస్తూ కంట్రోల్ చేశాడు. ఎన్డీటీవీ లాంటి చివరి ఇండిపెండెంట్ మీడియాను కూడా విపరీతంగా ప్రెజర్ చేసి చివరికి వాళ్ళు అమ్మేసే విధంగా చేసుకొని దాన్ని అదానీ దగ్గర కొనిపించుకున్నాడు. సో అదానీ అంబానీ దగ్గరే మొత్తం ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా దేశంలో ఉంది. సో మీడియా లేదు, ప్రతిపక్షాలని దెబ్బతీస్తున్నాడు, పౌర సమాజం లేదు. వరవరరావు కానీ మనం చూసాము, సాయిబాబా కానీ లాంటి వాళ్ళని జైల్లో పెట్టేశారు. సో అన్ని ఇక సుప్రీంకోర్టు మీద కూడా హరీష్ సాల్వే లాంటి బీజేపీ ప్రో బీజేపీ లాయర్ల ద్వారా 600 మంది ద్వారా లెటర్ రాయించి సుప్రీంకోర్టు మీద కూడా ప్రెజర్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒకటే, మోడీ కంట్రోల్లో లేదు, దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మొత్తం వ్యవస్థలు ని తన కంట్రోల్లో పెట్టుకునే వైపుగా వెళ్తుంది కాబట్టి ఈ కేసులో కూడా ఏమి తెగదు. ఈడీ కేసులు పెట్టడమే ఉద్దేశం ఏంటంటే ఈ కేసులు ఏవి ప్రూవ్ అవుతాయని కాదు. ఇప్పటివరకు ఈడీ దగ్గర ఒక్క సింగిల్ కూడా కాంక్రీట్ సాక్ష్యం లేదనేది ఆపు నాయకులు అందరూ చెప్తున్నారు. కేజ్రీవాల్ కూడా మన కోర్టులో వాదించాడు. ఓన్లీ వాళ్ళు అప్రూవల్గా మారిన వాళ్ళ వాంగ్మూలాలని బేస్ చేసుకొని
అరెస్టులు చేశారు తప్ప వాళ్ళ దగ్గర ఏ రకమైన కాంక్రీట్ లేదు. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు, అంటే క్రైమ్ వల్ల వచ్చిన లబ్ధి ఏదైతే ఉందో దాన్ని చూపించే పరిస్థితి కూడా లేదు. సో ఈ కాంటెక్స్ట్లో ఈవేళ బెయిల్ అయితే ఇప్పుడు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అంటారు. సో ఈ పనిష్మెంట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎలక్షన్లు అయ్యే వరకు ఇతను జైల్లో ఉండడమే కేజ్రీవాల్. అందుకోసం కవితను కూడా వదిలే ప్రసక్తి లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.